హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, 20వ తారీఖున జరిగినటువంటి ఎస్జీటీకి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అనేది మనకి అందుబాటులో రావడం జరిగింది. ఒకసారి దీని యొక్క ఆన్సర్స్ని ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే ఎవరు ఏమి ఆన్సర్ పెట్టారనేది తెలుసుకోవటం కోసం ఒకసారి దీన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఒకసారి చాలా ఫాస్ట్గా మనం చెప్పుకోవటం జరుగుతుంది, కొద్దిగా ఓపికగా వినండి ఫ్రెండ్స్. 1. నవంబర్ 26, 2017 వరల్డ్ కప్ ఆఫ్ రికార్డ్ వారిచే ప్రపంచంలో అత్యధికులు సందర్శించిన దేవాలయంగా అవార్డు పొందిన దేవాలయం ఏంటి? 2. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం. ఇక 2వది ఆనిమోమీటర్ను దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు. దీన్ని గాలి వేగము అంటే 3 కరెక్ట్. తమ రాష్ట్ర పక్షిగా పాల పిట్టను ఎంపిక చేసుకున్న రాష్ట్రాలు ఏంటి? 2 అంటే బిఏబి. ఏంటండి బిఏబి? బి అంటే ఒడిస్సా, కర్ణాటక, డి తెలంగాణ. ఈ 3 రాష్ట్రాలు పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంచుకోవటం జరిగింది. ఉత్తర అమెరికాలోని గడ్డి భూములని ఏమంటారు? ప్రయారీలు అంటారు. అంటే 4 కరెక్ట్ అండి. కేరళ రాష్ట్రంలో ఉన్న పుదుచ్చేరి భూభాగం ఏంటి? మాహే అంటే 4 కరెక్ట్. ఇక్కడ కూడా జనవరి 24 ఈ దినంగా ప్రకటిస్తారు. ఏంటది? 1 జాతీయ బాలికా దినం. అదేవిధంగా మానవ శరీరంలో విటమిన్ డిని తయారు చేసేది ఏంటి? 4 ఆప్షన్స్లో చర్మం అంటే 3. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడిన సంవత్సరం చూస్తే 1973. అదేవిధంగా మెక్మోహన్ లైన్ ఈ 2 దేశాల మధ్య కలదు? ఇండియా, చైనా. అది 4 కరెక్ట్. మాజీ ప్రధానమంత్రి ఏబి వాజ్పేయి భారతరత్న పురస్కారాన్ని పొందిన సంవత్సరం అది చూసుకుంటే 2014. ఇక 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుపొందిన వారు ఎవరు? 3 కరెక్ట్. కరోలిన్ ఓజ్నియాకి అనేది 3 కరెక్ట్ అండి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత? 58 అంటే 1 కరెక్ట్. నెక్స్ట్, కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గల రాష్ట్రం ఎక్కడండి? 2 కర్ణాటక కరెక్ట్. నెక్స్ట్, 2016 సాహిత్య అకాడమీ అవార్డు తెలుగులో వీరికి ప్రదానం చేయబడింది. తెలుగులో ఎవరికి ప్రదానం చేయబడింది? పాపినేని శివశంకర్ అంటే 2 కరెక్ట్ అండి. నెక్స్ట్, దీనబంధుగా పిలువబడిన వ్యక్తి ఎవరండి? సిఎఫ్ ఆండ్రూస్. 1 కరెక్ట్. ఎగ్జామ్ వారియర్స్ గ్రంథకర్త ఎవరు? నరేంద్ర మోడీ. 3 కరెక్ట్ అండి. యుఎన్ఈఎస్ అంటే యునెస్కో కేంద్ర కార్యాలయం గల నగరం ఎక్కడ పెట్టారు? 2 ప్యారిస్లో ఉండటం జరిగింది. అది 2 కరెక్ట్. స్వాభావిక ఉపగ్రహాలు లేని గ్రహము ఏంటి? 3 బుధుడు కరెక్ట్. భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్ల సంఖ్య ఎన్ని? 3 అండి. అంటే 3 కరెక్ట్. మొత్తం 12. కృత్రిమ వర్షాల కోసం ఉపయోగించబడే రసాయనం 1 కరెక్ట్ అండి. సిల్వర్ అయోడైడ్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్, వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ చూసుకుంటే 3 కరెక్ట్ అండి. హార్టగ్ కమిటీ. నెక్స్ట్, 1976 భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ఏ రాజ్యాంగ సవరణ? 42వ రాజ్యాంగ సవరణ అంటే 2 కరెక్ట్ అండి. కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహం లేదా దప్పిక లక్షణాలని ఎలా అంటారు? అదేంటి? 1 పోలిడిప్సియా అని అంటారండి. ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరి అయిన పద్ధతి, దీనిలో కరెక్ట్ ఆన్సర్
మూడు సహజ సామర్థ్య నికస అనేది మూడోదండి. నెక్స్ట్ ఖోఖో ఆటలో రన్నర్ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఎలా అంటారు? చేజరే కదండి, చూద్దాం. కాదు, రియాక్టివ్ చేజర్. ఒకసారి ఖోఖో, మరొకసారి, ఖోఖో ఆటలో రన్నర్ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఎలా అంటారు? యాక్టివ్ చేజర్ అంటే మూడు కరెక్ట్ అండి. ఇతరుల అనుభూతులను, అనుభవాలను, బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు. ఒకసారి చూద్దాం, రెండు కరెక్ట్ అండి. సహానుభూతి, దాని ఎంపతీస్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఒకసారి నెక్స్ట్, విద్యార్థి పాఠశాలలలో ప్రవేశం మొదలు పాఠశాల నుండి విడిచి వెళ్ళే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియచేసేది ఏది? క్రమాభివృద్ధి పత్రం అండి. ఏంటి క్రమాభివృద్ధి? నెక్స్ట్, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి తూర్పు ప్రాంతం కార్యాలయం ఇచ్చట కలదు. ఈ నాలుగు ఆప్షన్స్లో ఒకటి భువనేశ్వర్లో ఉండటం జరిగింది. నెక్స్ట్, బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఇంత శాతం కంటే మించకూడదని తెలియచేస్తుంది. ఎంత శాతం? 10% కంటే మించకూడదు బరువు. అంటే మూడు కరెక్ట్ అండి. సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం ఎంత? 2. అంటే మూడు కరెక్ట్. క్రింది వానలో ప్రక్షేపక పరీక్ష ఏంటి? రీసెర్చ్ సిరామరక పరీక్ష అండి. అంటే ఒకటి కరెక్ట్ అండి. ఇక్కడ అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగము ఏంటి? ఒకటి కరెక్ట్, సంవేదనా స్మృతి. ఇక నెక్స్ట్, ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాష అభ్యాసనము చాలా సమర్థవంతముగా వికాసము చెందుతుంది. ఏ సంవత్సరం చూడండి? 7 సంవత్సరాలండి. అంటే ఆప్షన్ 2 కరెక్ట్. అలవాట్లు ఎప్పుడు ఏంటి? నేర్చుకునేవి. అంటే 1వది కరెక్ట్. నెక్స్ట్, ప్రవర్తనకు దారి తీసే సరి అయిన వరుస క్రమము అని అడిగాడు. ఈ నాలుగిట్లో లాస్ట్ వన్ ఏంటంటే సమతాస్థితిలో అసమతుల్యత, అవసరము, ఉత్సుకత, ప్రవర్తన. అంటే 4వది కరెక్ట్గా చూపించడం జరిగింది. సాధన ప్రవర్తన నిర్ణయాకం అంటే నిర్ణయాకాలు. అంటే 3వది కరెక్ట్ అండి. చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ అని 3వది కరెక్ట్. శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు ఏంటి అని అడిగాడు. ఇక్కడ 3వది కరెక్ట్, అంతర్గత ప్రతిక్రియలండి. 3వది అంతర్గత ప్రతిక్రియలు. నెక్స్ట్, ఒక పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు దేకోవలోకి వెళ్తాడు? అత్యధిక ప్రజ్ఞావంతుల్లోకి వెళ్తాడండి. అంటే 4వది కరెక్ట్. 2-3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడలలో పాల్గొంటారు. ఏ రకపు? సమాంతర క్రీడలు. అంటే 1 కరెక్ట్ అండి. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు? ఫ్రాన్సిస్ గాల్డన్. 1 కరెక్ట్ అండి. సమస్యలకు సృజనాత్మకత పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా ప్రతిపాదించింది. ఎవరు? బహుముఖ ఆలోచన అండి. అంటే 2 కరెక్ట్. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము అనే 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతము ఏంటి అన్నాడు. అందులో 1 కరెక్ట్, జోక్య సిద్ధాంతము. జోక్య సిద్ధాంతం. ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ. 4వది అమూర్త ప్రచాలక దశ. ఎందుకంటే ఊహించడం అనేది ఏంటి? అమూర్తం. వీనిపై మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ బి హర్లక పరిశోధనలు చేశారు. ఎవరిపై? ప్రోత్సాహకాలు. 4వది కరెక్ట్ అండి. నెక్స్ట్, మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాని సామర్థ్యమును దీనికి దారితీస్తుంది. అంటే దీనికి ఆన్సర్ వచ్చి 1 వస్తు స్థిరత్వం.
సవాళ్ళు ఎదుర్కొనే భయపెట్టే పరిస్థితులు ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఎలా అంటాము అంటే ఆన్సర్ వచ్చి ఒత్తిడి. ఒత్తిడి ఎరిక్సన్ ప్రకారము కౌమారుల ప్రధాన సంక్షోభం ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చి గుర్తింపు, అంటే ఒకటి కరెక్ట్ అండి. ఎరిక్సన్ ప్రకారము పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలను, ప్రతిభలు మరియు తోటి వారితో సహసంబంధాల అన్వేషణ అనునది ఈ దశ మానసిక సంక్షోభం అని అడగడం జరిగింది. అది మూడు, శ్రమించడం వాజ్ నూన్యత అనేది కరెక్ట్ అండి. సాధారణంగా ఈ వయసుకి శిశువు తనంతట తాను నడవడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు? రెండు అంటే 15 నెలలండి, అంటే రెండవది కరెక్టు. నెక్స్ట్ జ్ఞాన సంబంధ శాస్త్రమునందలి విషయం ఏంటి అంటే ఒకటి కరెక్టు, సమాచార ప్రాసెసింగ్ అనేది కరెక్టు. నెక్స్ట్ సత్యాలను గుర్తించండి అని అన్నాడు. ఆల్రెడీ 4 ఇచ్చాడు, ఆ 4లో మళ్ళీ సబ్ 4 ఇచ్చాడు. అవేంటంటే 3 కరెక్ట్ ఇచ్చాడు. ఆ ఈ అంటే ఆ ఏంటి, సంక్రాంతి. తర్వాత ఆ ఈ అంటే మా తోట, నేను. ఈ 3 కూడా కరెక్టేనండి. నెక్స్ట్ పిష్టపేషణం అనే జాతీయానికి అర్థం అని అడిగాడు. అందులో మొట్టమొదటిది కరెక్ట్, ఒకే పనిని ఉపయోగం లేకుండా మళ్ళీ మళ్ళీ చేయడం అనేది కరెక్టు. ఇరుగు పొరుగు నేస్తాలను, బంధువులను చూసి చెప్పే మీరందరూ లేకపోతే నా గతి ఏమవునో కదా అని వాపోయింది. ఇందులో ఆన్సర్ ఏంటి? 4. కుందేలు. షట్చక్రవర్తులలో లేనివారు ఎవరు? ఇందులో ఎవరు? 2. భోజుడు. రెండవది భోజుడు కరెక్ట్ అండి. ప్రకృతిలో అందమైన పువ్వులు ఉన్నాయి ఈ వాక్యంలో ఆన్సర్ ఏంటి? 2. 2 నామవాచకాలు ఉన్నాయి, ఒక విశేషణం ఉంది, ఒక క్రియ కూడా ఉందండి. తృప్తి పదానికి వికృతి ఏంటి? 3. తెప్పలు. తృప్తి తెప్పలు. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి అన్నాడు. 3 చూడండి, మహాప్రాణాలకే వర్గీయుక్కులని పేరు అనేది కరెక్టు. ఆక ప్రత్యాయం ఈ ఆర్థక వాక్యంలో చేరుతుంది అని అడిగాడు. హేత్వార్థక వాక్యం, అది ఒకటి కరెక్ట్ అండి. లీల నానార్థం ఏంటి? 2. ఆట పోలిక. రెండవది కరెక్ట్ అండి. నెక్స్ట్ కరువంటు కాటకమ్ము కనిపించని కాలలిపుడు అని ఆవేదన వెలుబుచ్చిన కవి ఎవరు అన్నాడు. 2 కరెక్ట్ అండి. దాసరది. ఉప్పరము పర్యాయ పదములు అనేదాని కరెక్ట్ ఏంటి? 1. నభం అంతరిక్షం. నభం అంతరిక్షం. క్రింది పదాలను అకారాది క్రమంలో గుర్తించండి అన్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో సబ్ ఆప్షన్స్ ఇచ్చాడు. దాంట్లో ఆన్సర్ వచ్చి 3 అంటే 3. మూడోది ఏంటి? మొత్తం అన్నీ ఆ ఈ అంటే ఆర్డర్లో పెట్టమన్నారు కదా. ఆర్డర్లో పెట్ట ముందు ఆ, తర్వాత ఈ, తర్వాత ఆ, తర్వాత ఈ. ఆ ఈ ఆ ఈ అనేది ఆర్డర్ అండి. 3వది కరెక్ట్. అచ్చం తాత పరమానందయ్య గారిలాగే మాట్లాడుతున్నాడమ్మా అని అందరూ ఈమెను ఉద్దేశించి అన్నారు. ఆన్సర్ వచ్చి సౌజన్య. గోపి చూశాడు, విస్తుబోయాడు, ఉడికిపోయాడు, పళ్ళు కొరుక్కున్నాడు. ఈ వాక్యాలలో గల అలంకారం ఏంటి అని అడగడం జరిగింది. 4 స్వభావోక్తి అలంకారం. ఇంకా నెక్స్ట్ ఈ కింది పాత్రలలో సంబంధం ఉన్న పాఠాలను జతపరచండి అన్నారు. ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చాడు, సబ్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆన్సర్ వచ్చి 2. ఆర, అలా, ఎవ, ఇయ అనేది ఆన్సర్ 2వదండి. ధ్వానం పదానికి అర్థం. 2వదేంటి? ధ్వని. ఓకే, క్రింది వాళ్ళు సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి అన్నాడు. ఆల్రెడీ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో సబ్ ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో 3వది కరెక్ట్, ఈ ఆ ఈ అనేది కరెక్ట్ అండి. నిస్తేజము పదమునందలి సంధి.
నాలుగు విసర్గ సంధండి కరెక్ట్. నెక్స్ట్ ఆ దుర్యోధనుండంత మాత్రమున జేయం జాలడో గాని పిం ఈ పద్యములోని యతి స్థానాక్షరాన్ని గుర్తించండి అని చెప్పి అడిగాడు. ఒకటి ఎం, ఎం అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ నవయుగం సమాసం పేరు అడగడం జరిగింది. నాలుగు విశేషణ పూర్వపద కర్మాదాయ సమాసం. ఓకే, బీరువా తెలుగు భాషలోకి ప్రవేశించని భాషా పదం. రెండు పోర్చుగీసు భాషది. రెండు కరెక్ట్ అండి. ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా దీనిని పేర్కొంటారు అని అడగడం జరిగింది. ఒకటి ఏంటి, సినీవాలి. సినీవాలి అనేది కరెక్ట్ అండి. ప్రస్తుత సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 9-10 తరగతులకు పేపర్ 2లో అవగాహన ప్రతిస్పందనలకు కేటాయించబడిన మార్కుల శాతం అడగడం జరిగింది. 2 అంటే 30% కేటాయించాలి. కనీస అభ్యాసన స్థాయిలలో 2.5.3ని సూచించు ఉప సామర్థ్యం అని అడిగాడు. 3 సన్నివేశాల సంఘటనలను వర్ణించడం. నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చరణ దక్షత, భావ ప్రకటన కౌశల్యం, వీటికి ప్రాధాన్యతనివ్వవలసిన చర్య అని అడిగాడు. వాచిక చర్య. 2 కరెక్ట్ అండి. వర్గ విధేయ లిపిని గుర్తుల మధ్య రాస్తారు. 4 నాలుగవది కరెక్ట్ అండి. ప్రశ్న పత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండడం, దాన్ని వ్యాపకత అంటారు. 4 కరెక్ట్. మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే భాషా రూపం ఏంటంటే 2 ప్రాంతీయ ప్రమాణ రూపం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మానవులు భాషను వర్ధమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు ఇది అని అడిగాడు. 3 ప్రేరణ దూరత. 3 కరెక్ట్. హౌస్ సిస్టమ్ ఈ పద్ధతిలో ముఖ్యమైనది ఏంటి? నియోజన పద్ధతి. 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ ద సన్ విల్ నోట్ రైజ్ డాష్ ఎన్ అవర్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అని అడిగాడు. అందులో 3 కరెక్ట్, ఫర్ అనేది వచ్చిందండి, చూసుకోండి. ద టెంపెస్ట్ వాజ్ ద లిటరలీ వర్క్ ఆఫ్ అని అడిగాడు. ఆప్షన్ వచ్చి 3 విలియం షేక్స్పియర్. 3 కరెక్ట్ అండి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అని అడిగాడు. 4 ఫస్ట్ 1 అనేది కరెక్ట్. ద బెగర్ వాజ్ ఫౌండ్ గ్వైల్డిటీ ఆఫ్ థెఫ్ట్. నెక్స్ట్ వి వాంట్ డాష్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ డాష్ జపనీస్ డాష్ అదర్ డే, చూస్ ద లిస్ట్ ఆఫ్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద 3 బ్లాంక్స్ రెస్పెక్టివ్లీ అని అడిగాడు. ఇప్పుడు చూస్తే 3 కరెక్ట్ అండి. యాన్, ఏ, ద, ఈ 3 కరెక్ట్. చూస్ ద వర్డ్ విత్ ద సౌండ్ ఈ అన్నాడు. అందులో 1 మెన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఐ డోంట్ లైక్ ఇట్ దిస్ ఈజ్ ఏంటి అని అడిగాడు. అందులో చూసుకుంటే 4 కరెక్ట్. ఏ నెగటివ్ స్టేట్మెంట్. 4 నెగటివ్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఆఫ్ జియోన్ వాజ్ రిటన్ బై అని అడిగాడు హెచ్ఎల్ మ్యాంకెన్. అంటే 1 కరెక్ట్ అండి. చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద 3rd సిలబస్ అనే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4th పాపులేషన్. పాపులేషన్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్ దట్ బ్లాంక్. ద ప్రోస్పల్ వాజ్ ఎక్స్పెక్టెడ్ బై డాష్ యునానిమస్ ఓట్ అని అడిగాడు. దాంట్లో మొట్టమొదటిది ఏ యునామినస్ ఓట్ అండి. నెక్స్ట్ ద బెల్ డాష్ వెన్ వీఆర్ అరైవ్డ్ ఎట్ స్కూల్, చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ద ఫిట్ ద బ్లాంక్ గ్రామటికల్లీ అండ్ మీనింగ్ఫుల్లీ అని అడిగాడు. డాష్లో వచ్చేది 2 అంటే హ్యాడ్ ఆల్రెడీ రంగ్ అనేది వస్తుంది. 2
నైట్మేర్ అబే వాజ్ ఇంగ్లీష్ నోవెల్ రిటన్ బై అని అడిగాడు. ఒకటి, థామస్ లో పికాక్ అనేది ఇవ్వటం జరిగింది. చూస్ ద కంపోజిట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోవింగ్ అడిగాడు. దాంట్లో ఆన్సర్ వచ్చి మూడు, ద వర్క్డ్ హార్డ్ అండ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్, మూడవది కరెక్ట్ అండి. ద సబ్స్క్రిప్షన్స్ ఈజ్ ద లెటెస్ట్ షుడ్ బి రైట్ రిటన్ అని అడిగాడు. దాంట్లో మొట్టమొదటిది కరెక్ట్ అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద బాడీ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్, ద హై పాయింట్ ఆర్ టర్నింగ్ పాయింట్ ఇన్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్ అని అడిగాడు. ఫోర్త్, ఏ క్లైమాక్స్, క్లైమాక్స్ని ఆ విధంగా అనవచ్చు. నెక్స్ట్, షి వాజ్ ప్లానింగ్ టు గో టు లండన్ బట్ షీ చేంజ్డ్ హర్ మైండ్ అండ్ ద అబోవ్ సెంటెన్స్ వాజ్ ప్లాన్డ్ టు ఎక్స్ప్రెస్. దానికి వచ్చి ఒకటి కరెక్ట్ అండి, అన్ ఇంటెన్షన్. హి ఫౌండ్ దట్ హీ డాష్ బై ద షాప్ కీపర్ ద డే బిఫోర్. చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫ్రమ్ దట్ ఫస్ట్ ఫిట్ ద బ్లాంక్ అని అడిగాడు. దాంట్లో ఫోర్త్, హ్యాడ్ బీన్ చీటెడ్ అనేది కరెక్ట్. ద ఫస్ట్ అమెరికన్ హూ ట్రాన్స్లేటెడ్ దండే ఎలిగిరీస్ డివైన్ కామెడీ వాస్ అనేది అడిగాడు. నాలుగు, ఇచ్చిన్ లాంగ్ ఫిలో. నెక్స్ట్, ఆల్ ద మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ వర్ ఇన్ ద పార్టీ ఎక్సెప్ట్ కుమార్. చూస్ ద పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఎక్సెప్ట్ అని అడిగాడు. దానికి మూడు, ఏ ప్రిపోజిషన్ అనేది ఆన్సర్ అండి. చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ ఎన్ ఈజ్ సైలెంట్. ట్రైన్, ఎనిమీ, డ్యామ్, ఎర్న్. ఐ థింక్ త్రీ. ఎస్, త్రీ ఈజ్ కరెక్ట్. ఓకే, చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాజ్ టూ ఆబ్జెక్టివ్స్. దీంట్లో మొట్టమొదటిది హీ వాజ్ వెరీ ఆనెస్ట్ అండ్ సిన్సియర్, రెండు వచ్చే ఆబ్జెక్టివ్స్. ఓకే, ద ఫార్మ్ ఆఫ్ ద డైరెక్ట్ క్వశ్చన్ ఆర్ ఎన్ ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ ఫాలోవింగ్ విచ్ సమ్ ఆల్టర్నేటివ్ ఆర్ ప్రొవైడెడ్ ఈజ్ కాల్డ్ అని దానికి ఆన్సర్ స్టెమ్. మూడు కరెక్ట్ అండి. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. నాలుగు కరెక్ట్. లాంగ్వేజ్ డస్ నాట్ ఎగ్జిబిట్ రిడమ్నెస్ అనేది రాంగ్ అండి. ప్లానింగ్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ అన్నాడు. దానికి ఆన్సర్ వచ్చి రెండు, చూడండి, ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్. ఓకే, నెక్స్ట్, ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ సెంటెన్స్ విత్ హార్మోనిన్స్. ఓకే, ఒకటి కరెక్ట్ అండి. ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ అని అడిగాడు. దాంట్లో మూడు కరెక్ట్ అండి. చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు అన్నాడు. చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ వ్యూస్ అని అన్నాడు. కాబట్టి ఒకటి అనేది దీనికి ఆన్సర్, ఒకటి కరెక్ట్ అండి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్, రెండు, రెండవది కరెక్ట్ అండి, టు మేక్ ద టీచింగ్ లెర్నింగ్ జాయ్ఫుల్, ఆనందదాయక అభ్యాసం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ అని అడిగాడు. దానికి నాలుగు, మేకింగ్ మీనింగ్ అండ్ డెవలప్మెంట్ ద కెపాసిటీ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ రిఫ్లెక్షన్ అండ్ వర్క్ అనేది కరెక్ట్ అండి. నాలుగు కరెక్ట్. ఇన్ ద వర్డ్ బుక్ బి ఈజ్ అనేది దానికి రెండు కరెక్ట్ అండి. ఐడెంటిఫై ద టీచింగ్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఫేవరబుల్ ఫర్ ఎన్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అని ఇచ్చాడు. ఒకటి కరెక్ట్ అండి. తర్వాత మ్యాథ్స్ ఇవ్వడం జరిగింది. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ మెంబర్స్ ఈజ్ మైనస్ 1/4. ఇఫ్ వన్ ఆఫ్ రెండు సంఖ్యల లబ్దము మైనస్ 1/4, అందులో ఒకటి -3/10 అయిన మరొక సంఖ్య ఏంటి అని అడిగాడు. దానికి ఆన్సర్ వచ్చి ఒకటి ఏంటంటే 5/6. తర్వాత, ఒక దీర్ఘచతురస్రాకారపు పార్క్ పొడవు 36 3/5 మీటర్లు మరియు 16 2/3 మీటర్లు అయిన దాని వైశాల్యం చదరపు మీటర్లో అడిగాడు. దానికి ఆన్సర్ వచ్చి 4/6 అండి. ఇప్పుడు 7 1/2% ఆఫ్ 2400 ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు. దానికి వచ్చి 180 అనేది ఆన్సర్ అండి. అంటే ఒకటి ఆన్సరు. రెండు సంఖ్యల మొత్తం 29 మరో ఒక సంఖ్య మరొక దానికంటే ఎక్కువ అయితే ఆ సంఖ్యలలో ఒకటి అని అడిగాడు. 4 కరెక్ట్ అండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే
ఎక్స్ వన్ ఎక్స్ టూ డాష్ ఎక్స్ టెన్ పరిశీలనలు అంక మధ్యము 10 అయిన ఎక్స్ వన్ ప్లస్ 4 ఎక్స్ టూ ప్లస్ 8 ఎక్స్ త్రీ ప్లస్ 12 డాష్ ఎక్స్ టెన్ ప్లస్ 40ల అంక మధ్యం అడిగాడండి. తర్వాత 3 వచ్చి 32. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయిన వాటి పరిధి మరియు వైశాల్యముల నిష్పత్తి ఎంత? 4:2:7. ఒక బ్యాక్టీరియాను 50 వేల రెట్లు పెద్దదిగా చేసినప్పుడు దాని పొడవు 50 సెంటీమీటర్లు అయినా దాని అసలు పొడవు సెంటీమీటర్లో చెప్పండి అని చూసుకుంటే 3 కరెక్ట్. ఒక దీర్ఘచతురస్రాకారపు ప్లాట్ల యొక్క వైశాల్యం 2400 చదరపు మీటర్లు దీని పొడవు వెడల్పుకు 1/2 రెట్లు ఉన్న ప్లాట్ల చుట్టూ కొలత మీటర్లో చెప్పమంటున్నాడు. 3 వచ్చి 200. అదేవిధంగా √4096/16.3 అది 84 యొక్క విలువ అడిగాడు, అది వచ్చి 4, దానికి 5. నెక్స్ట్ తర్వాత వచ్చి ఇది చూడండి, 4 అనేది కరెక్ట్ అండి. దీనికి 3x2 3x-1+10 క్లోజ్ బ్రాకెట్ చూడండి ఒకసారి. ఒక వస్తువు అమ్మిన ఏళ్ళు కొన్న ఏళ్ళు 6/5 రెట్లు లాభ శాతం, అది 1 కరెక్ట్ అండి. 8, 9 మరియు 10 లచ్చే నిశేషంగా భాగించబడి కనిష్ట వర్గ సంఖ్య అడిగాడు. ఇందులో 4 కరెక్ట్, 3600. తర్వాత లెక్కిచ్చాడు చూడండి, 1:23. 2 అనేది కరెక్ట్ అండి. అంటే కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాను, టైం ఎక్కువ తీసుకోకుండా. ఓకే, మీరు ఒకసారి దీన్ని పరిగణలోకి తీసుకోండి. అదేవిధంగా ఈ బిట్లో వచ్చి మనకు 3 అనేది కరెక్ట్ అండి. సో అదేవిధంగా ఈ బిట్ వచ్చి 3 కరెక్ట్. అదేవిధంగా ఈ బిట్ కూడా మనకి అది ఒక సమలాంబ చతుర్భుజం యొక్క వైశాల్యము 480 అనే బిట్ ఉంది కదా, దానికి 1 కరెక్ట్ అండి. రాధ తన కూతురు సీత కంటే 24 సంవత్సరాలు పెద్దది అనే బిట్లో ఆన్సర్ వచ్చి 2 అంటే 18. ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు 10, 12, 14 x-3x+2 అనే బిట్లో ఆన్సర్ వచ్చి 2 అంటే 18 అండి. అది రూపీస్ 6400 సంవత్సరానికి 7.12% వడ్డీ రేట్లు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత అని అడిగాడు. 4/996. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము 125 డిగ్రీలు మరియు దాని అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్పత్తిలో ఉన్న అందులో ఒక కోణము డిగ్రీలలో చెప్పమన్నాడు. 3 3/75. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు మరియు దత్తాంశం నుండి సారాంశంకు అనుసరించే గణిత బోధనా పద్ధతి అని అడిగాడు. ఆగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. అది ఎలా అవుతుంది? తెలిసిన నుండి తెలియని, సంశ్లేషణ పద్ధతి. తెలిసిన నుండి తెలియని అనేది ఆగమనం, దత్తాంశం నుండి సారాంశం అనేది సంశ్లేషణం. సరే చూద్దాం, 4 కరెక్ట్ అండి. అక్కడ సీత పుట్టినరోజున ఆమె తండ్రి 28 పూలు గల ఒక పూలగుత్తిని కొని తెచ్చాడు అనే బిట్లో ఆన్సర్ వచ్చి 3. అనుసంధానము. తర్వాత దీని బిట్ లేదు. 33 చూడండి, మ్యాథ్స్లో మీకు 4 కరెక్ట్. తర్వాత 34 అనేది 2 కరెక్ట్. తర్వాత 35 వచ్చి శోధన ప్రదర్శన సాంఘీకరణ వ్యవస్థీకరణ వల్లి వేయటం అనే సోపానాలుగా గల నమూనా అని అడిగారు. 1 మెరిసన్ నమూనా అండి. తర్వాత 36 3 కరెక్ట్. 37 విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యలు బేసి సంఖ్యలుగా వర్గీకరిస్తారు అనేది చూస్తే దాంట్లో 3 కరెక్ట్ అండి. తర్వాత 38 ఓబీబీ కిట్ నందలి అనే బిట్లో 2 కరెక్ట్ అండి, పెగ్ బోర్డు. తర్వాత క్రింద వాళ్ళ విశ్లేషణ పద్ధతి అన్న బిట్లో 4 కరెక్ట్ అండి. నెక్స్ట్ హంటర్ స్కోర్ కార్డ్ అనే బిట్లో 1 కరెక్ట్ అండి. కంపన పరిమితి అన్న బిట్లో 4 అంటే మీటర్ బై అది 4 కరెక్ట్ అండి. ఈ కొలత గల ఇంధనాన్ని అనే బిట్లో 2 కరెక్ట్. విద్యుత్ను తనగుండా ప్రసరింప
చెయ్యనిధి అని అడిగాడు. అందులో మూడు కరెక్ట్, ఆల్కహాల్ స్థానభ్రంశం అనే బిట్లో మూడు కరెక్ట్, వేగం. తర్వాత 45వ బిట్ చూడండి, ఇక్కడ ఇవ్వలేదు. 3వ బిట్ కరెక్ట్, 46 1 కరెక్ట్, 47 1 కరెక్ట్ అండి, 48 1 కరెక్ట్, 49 4 కరెక్ట్, 50 వచ్చి 4 కరెక్ట్ అండి. కాంతి పర్యవేక్షణ చెందడం 51 వచ్చి 2 కరెక్ట్ అండి. అంటే ఆహార వాహికలో పెరిస్టాటిక్ చలనాలకి కారణమైన నునుపు కండరాలని అడిగాడు. వలయ కండరాలు, స్తంభాకార కండరాలు. ఓకే. పొట్ట తీయని గోధుమలు, చెలగపుండ, చిక్కుడు, ఆకుకూరలు అధికంగా ఉండేవి ఏంటి అని అడిగాడు. ఏంటి? పీచు పదార్థం. 2వది కరెక్ట్ అండి. నెక్స్ట్, దీర్ఘకాలిక వ్యాధిని చర్చి గుర్తించండి అన్నాడు. దీర్ఘకాలిక టైఫాయిడ్ అయితే కాదు, మలేరియా కాదు, తర్వాత బోధకాలు, డయాబెటీస్. అంటే ఈ 4వది కరెక్ట్ అండి. కణికాభ కణాలు అన్నాడు. అందులో కరెక్ట్ 3 అండి. అంటే ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. చూడండి ఒకసారి, ఫలాల యొక్క సువాసన, రంగు మరియు రుచి అన్న బిట్లో 3 కరెక్ట్, పొటాషియం. తర్వాత 56 వచ్చి 2 కరెక్ట్ అండి, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్, మీథేన్. తర్వాత పత్ర రంధ్రాలు మరియు మూలకేశాలు వీటి నుండి ఏర్పడతాయి అని అడిగాడు. అందులో 4 కరెక్ట్, త్వచ కణజాలం. త్వచ కణజాలం, ఒక కణంలోని కణంగము ఏ జీవుల లక్షణాలను నిర్ధారించునని బిట్టుంది. అందులో 3 కరెక్ట్, కేంద్రకం, మైటోకాండ్రి, హరితరేణువులు. 59 వచ్చి ప్రాచీన జీవయుగములలో నివసించి ప్రకృతిలో సహజంగా భద్రపరచబడింది. 2 కరెక్ట్ అండి. తర్వాత 60 వచ్చి 3 కరెక్ట్ అండి. 61 1, 62 1, 63 4, 64 2, 65 3 క్రమశిక్షణ విలువ, 66 2 నిజ జీవిత వినియోగం, 67 4 సాదృశ్య రూప, 68 1 జంతువులు మొక్కల మధ్య గల పరస్పర సంబంధాలను అభినందించడం, 69 2 3 హోమీజే బాబా, 71 మనం చెప్పి చేసిన దానిలో 90%. తర్వాత 71 2 శంకర దేవుడు, 72 3 1861, 73 ఆన్సరు 2 అండి, అంటే మెల్బోర్న్. 74 వచ్చి ఆన్సర్ 3. లండన్ ఈస్ట్, దాంట్లో 3 అండి. తర్వాత 75 వచ్చి ఈ అంశం రాష్ట్ర జాబితాలో అంశం. 1 వ్యవసాయం అండి. నెక్స్ట్ వచ్చి పింజారి వీరి జీవిత చరిత్ర, అది 4 కరెక్ట్, షేక్ నాచర్. 77 బిట్ వచ్చి 2వది కరెక్ట్, భూ ఉపరితలంపై మంచి నీటి విస్తరణ అనేది ఉంది కదా, అది 2 కరెక్ట్ అండి. 78 5గురు బహామని సుల్తానులు వచ్చి అన్న బిట్లో 4 కరెక్ట్ అండి, ఆలియా రామరాయలు. తర్వాత లిబియా దేశంలో 1992 అన్న దాంట్లో 3 అండి, 57.8 డిగ్రీ సెంటిగ్రేడ్స్ అండి. 80 వచ్చి 1 కరెక్ట్ అండి, 9/4/2002. తర్వాత 81 వర్షమునిచ్చే మరియు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలు అన్న బిట్కి 1 అంటే నింబస్ అనేది కరెక్ట్ అండి. అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని అన్న బిట్లో ఆన్సర్ వచ్చి 2. గ్రీన్ పీస్ ఉద్యమం 1994 సుప్రీంకోర్టు అనే బిట్లో 4/356 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆదివాసీలు కోలం అనేది 1 కరెక్ట్ అండి. దక్షిణ మధ్య ఆఫ్రికాలో విశాల భూభాగాలు పటాలను తయారు చేసిన
యూరప్కు చెందిన ముఖ్య అన్వేషకులు అన్న దాంట్లో రెండు కరెక్ట్ అండి. 86 బ్రిటిష్ ఇండియాలో ముస్లింలకు అన్న బిట్లో మూడు కరెక్ట్ అండి. 1909 87 ఇరవయో శతాబ్దం ఆరంభం నాటికి యూరప్లో గొప్ప పారిశ్రామిక శక్తిగా అభివృద్ధి చెందిన బ్రిటన్ను సవాలు చేసిన దేశం ఏది అంటే 4 జర్మనీ ఆన్సర్. నెక్స్ట్ భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని అని బిట్టు చూశారు కదా, దానికి ఆన్సర్ 4 ఆర్యభట్ట. నెక్స్ట్ నైజీరియాలో ఆగ్నేయ మరియు నైరుతి భాగంలో అన్న బిట్టు 1 ఈబో మరియు యురుబా. నెక్స్ట్ 90 వచ్చి యు ఆకారపు మరియు వి ఆకారపు లోయలను సృష్టించేది అని అడిగాడు, 3 కరెక్టు, హిమాని నదం మరియు నదులు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు భూభ్రమణం అను పాఠమును నమూనాలు నిజ వస్తువులు అన్న బిట్లో ఆన్సర్ వచ్చి 2 త్రిమిధీయ ఉపకరణాలు. నెక్స్ట్ ఎన్పిఈ 1986 సాంఘిక శాస్త్రంలో దేశమంతటికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక అనే బిట్లో 4 కరెక్ట్ అండి. 80% విద్యా ప్రణాళిక దేశమంతా, 20% స్థానిక అవసరాలను ఇచ్చాడు, అది కరెక్ట్ అండి 4. తర్వాత సాంఘిక శాస్త్ర పాఠ్యాంశములలో చివరనున్న మీ అభ్యాసనాన్ని మెరుగుపరుచుకోండి అనే బిట్ ఉంది కదా, దాంట్లో 3 కరెక్ట్ అండి. పాఠ్యపుస్తక పరిధిని దాటి ఆలోచించి రాయుటకు వీలుగా 3 కరెక్ట్ అండి. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక భౌగోళిక సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అన్న బిట్లో 1 కరెక్ట్ అండి. తర్వాత ఆర్టీఈ 2009 చట్టంలో ఈ అధ్యాయం ఈ సెక్షన్లో బడి యాజమాన్య సంఘం అనే బిట్లో 3 కరెక్ట్ అండి. అధ్యయనం 4 సెక్షన్ 21. నెక్స్ట్ విద్యార్థులు వారి అనుభవాలను పంచుకునేటకు వడ్రంగి చేనేత కుమ్మరి వారాలను పాఠశాలకు ఆహ్వానించుట అనే బిట్లో 2 వృత్తి విలువలు, 2 కరెక్ట్ అండి. 97 విద్యార్థులను నిర్దిష్టమైన భావనలు పరిశీలించుట ద్వారా సాధారణీకరణాలను సిద్ధాంతాలను నిర్ధారించుటకు అనే బిట్లో 3 కరెక్ట్ అండి. ఆగమన ఉపగమం. 98 చూడండి తరగతి గదిలోని పటమును పరిశీలించిన ఒక విద్యార్థి అనే బిట్ ఉంది కదండి, అందులో 4 కరెక్ట్, మ్యాప్ను చదువుట. 99 విషయ సామాగ్రి శీర్షికలు అభ్యాసననుభవాలు వాటి లోతు అన్న బిట్లో 1 కరెక్ట్ అండి. పరిధి ఇక 100 ఇక 2 దాంట్లో చూస్తే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధతతో సంబంధం లేదన్నది 2 అంటే మూల్యాంకన విధానాల ప్రకారం విద్యార్థులను గ్రేడింగ్ చేయడం అనేది కరెక్ట్ అండి. సో ఈ విధంగా ఈ బిట్లనే ఇవ్వటం జరిగింది. ఒకసారి మీరు చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అన్న విషయం తెలుస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా లేట్ అయినా క్షమించండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్.